అసలు నిన్న పనబాక లక్ష్మికి సంబంధించి సోము వీరాజు విడుదల చేసిన వీడియో ఏంటి ఇప్పుడు చూద్దాం మరి అనకొండలు అన్ని పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలియలేదా మావని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఈ రోజు ఆయన రాజకీయం గురించి మాట్లాడుతున్నాడు అసలు ఆయన రాజకీయాల్లోకి ఎలాగా వచ్చాడు మరి అనకొండలు అన్ని పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలియలేదా మావని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఈ రోజు ఆయన రాజకీయం గురించి మాట్లాడుతున్నాడు అసలు ఆయన రాజకీయాల్లోకి ఎలాగా వచ్చాడు మరి అనకొండలు అన్ని పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలియలేదా మావని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఈ రోజు ఆయన రాజకీయం గురించి మాట్లాడుతున్నాడు మరొక వైపు పనబాక లక్ష్మి వీడియోపై స్పందించారు సోము వీరాజు ఆ వీడియో పనబాక లక్ష్మిదే అనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని అంటున్నారు అక్టోబర్ 2nd 2017 అప్లోడ్ దాని యొక్క లింక్ కూడా నా దగ్గర ఉంది ఏం మరి డూప్ చేయించి వాళ్ళు పెట్టించుకున్నారేమో నాకు తెలియదు నా దగ్గర ఉన్న వీడియోని మీకు చూపిస్తున్నా ఒరిజినల్ గాని వీడియోస్ కూడా వేస్తారా నాకు తెలియదు కదా మరి ఆ వీడియోలో ఉంది నేను ప్రజెంట్ చేశాను ఆ వీడియో వారి దగ్గర వచ్చింది వారితో మాట్లాడమని ప్రమాణం ఎందుకు నేను ఆవిడకి అర్థమయ్యేటట్టు మీరు కూడా చెప్పండి సరిపోతుంది నేను క్రియేట్ చేయను అక్టోబర్ 2nd 2017 అప్లోడ్ దాని యొక్క లింక్ కూడా నా దగ్గర ఉంది ఏం మరి డూప్ చేయించి వాళ్ళు పెట్టించుకున్నారేమో నాకు తెలియదు నా దగ్గర ఉన్న వీడియోని మీకు చూపిస్తున్నా ఒరిజినల్ కానీ వీడియోస్ కూడా వేస్తారా నాకు తెలియదు కదా మరి ఆ వీడియోలో ఉంది నేను ప్రజెంట్ చేశాను ఆ వీడియో వారి దగ్గర వచ్చింది వారితో మాట్లాడమన్నాడు ప్రమాణం ఎందుకు నేను ఆవిడకి అర్థమయ్యేటట్టు మీరు కూడా చెప్పండి సరిపోతుంది